హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 కార్యక్రమం జరుగుతోంది. స్వచ్ఛ హైదరాబాద్ కు ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించడంతో పాటు అవగాహన చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. గల్లీని చూసుకుందామని ఒక సత్సంకల్పంతో సాగుతున్న కార్యక్రమం ఇది. మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, హైదరాబాద్ విశ్వ నగరాన్ని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి ప్రపంచ వేదికలపై ఈ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత ఏమిటో ఎప్పటికప్పుడు తెలియచెపుతూ సాగుతున్న ప్రయత్నాల్లో మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఆయా కార్పొరేట్స్ స్వచ్ఛందంగా ముందుకు రావటమే ఒక అద్భుతమైన ఉదాహరణ తెలియచేస్తూ ఈ పవిత్రమైన సత్సంకల్పాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠితం చేయడానికి జరుగుతున్న కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర స్వచ్ఛ హైదరాబాద్ నగర భావనను గురించి వారి స్వాగత వచనంలో తెలియజేయవలసిందిగా జిహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. కమిషనర్ గారి, వెల్కమ్ అడ్రస్. అతిరథ మహారథులు ఆశీనులై ఉన్న ఈ శుభ సందర్భంలో ఈ సభను ఉద్దేశించి మాట్లాడటం నాకెంతో సంతోషంగా ఉంది. గౌరవ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాచులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారి గురించి చెప్పాలంటే, గౌరవ ప్రధానమంత్రి గారి మానస పుత్రిక అయిన ఈ స్వచ్ఛ భారత్ మిషన్కు కర్త, కర్మ, క్రియ వారే అయి మరియు దీనికి వెన్నెముక అయి ముందుకు నడిపిస్తున్నది కూడా వారే అనే సంగతి మనందరికీ తెలుసు. ఇంతటి బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలంటే ఇది ప్రజా ఉద్యమంగా మారితే తప్ప సాధ్యం కాదని భావించి స్వాతంత్రోద్యమంలో భాగంగా గాంధీ గారు పిలుపులిచ్చిన సత్యాగ్రహం లాగానే స్వచ్ఛత కోసం మరొక సత్యాగ్రహం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని భావించి దానికి స్వచ్ఛాగ్రహం అని మీరు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా మేము జిహెచ్ఎంసి తరఫున ప్రతి పౌరుణ్ణి ఇందులో భాగం చేయడానికి మరియు చెత్తపై కొత్త సమరం అనే ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను సార్. అండ్ అట్లాగే రాత్రింబగళ్ళు అన్నిట్లో తానే ఉండి మమ్మల్ని నడుపుతున్నటువంటి ముందుకు నడుపుతున్నటువంటి యంగ్ డైనమిక్ లీడర్గా అన్ని వర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మాతలు శ్రీ తారక రామారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్. ఇంత పెద్ద కార్యక్రమాన్ని, స్వచ్ఛతపై సందేశాన్ని మూల మూలలకు చేర్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎవరూ చేయనంత పండుగ వాతావరణంలో చేయడానికి ప్రేరేపించిన మా మంత్రి గారికి ధన్యవాదాలు అండ్ స్వాగతం. ఈ శుభ సందర్భంలో తమ వంతు పాత్ర పోషించడానికి వచ్చిన పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రివర్యులు, జిహెచ్ఎంసీ మేయర్ గారు, ఉప మేయర్ గారు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇతర పెద్దలు, సెలబ్రిటీలు అందరికి కూడా పేరు పేరున, అట్లాగే చాలా స్కూల్స్, కాలేజెస్ నుంచి అండ్ రాత్రింబగళ్ళు పనిచేస్తున్నటువంటి మా జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బంది అండ్ అట్లాగే స్వచ్ఛ ఆటో డ్రైవర్సు అండ్ దెన్ స్వచ్ఛ వాలంటీర్స్. మన జిహెచ్ఎంసీలో దాదాపుగా ప్రతి నగరంలో ఉన్నట్టుగానే 1116 వల్నరబుల్ గార్బేజ్ పాయింట్స్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఒకసారి తీసేసాం ఐడెంటిఫై చేసిన తర్వాత, కానీ మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ రికర్ అవుతుంది. కాబట్టి దాంట్లో ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్ ఎవరంటే ఆ ఓపెన్ గార్బేజ్ పాయింట్ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇల్లు కానీ లేకపోతే షాప్ కానీ ఓనర్ ఎవరైనా ఉంటే వారిని ఒక స్వచ్ఛ అంబాసిడర్ గా అండ్ స్వచ్ఛ వాలంటీర్ గా నియమించి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి గత 6-7 నెలల నుంచి ఈ వల్నరబుల్ గార్బేజ్ పాయింట్ సస్టైనబుల్ బేసిస్ మీదుగా తీసేయడానికి వారందరూ చాలా సహకరించారు సార్. అట్లాగే ఈ ప్రతి టౌన్ లో యూరినల్స్ అండ్ టాయిలెట్స్ చాలా ఇబ్బంది ఉంది. ఒకటి ప్లేస్ ఇబ్బంది, నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్, నాట్ ఇన్ మై ఫ్రంట్ యార్డ్ అనేటువంటి సిద్ధాంతంతో చాలా మంది వాళ్ళ ఇంటి ముందర గానీ ఇంటి వెనుక గానీ పెట్టనివ్వరు. అండ్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం. హైదరాబాద్ నగరంలో 300కి పైగా పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాదాపు ఒక 2-3 నెలల నుంచి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మా కింది స్థాయి సిబ్బంది, డీసీస్ కానీ, ఏఎండిచోస్ కానీ, శానిటరీ సూపర్వైజర్స్ కానీ ఒక గాంధేయ మార్గంలో వాళ్ళని ఒప్పించి ఇది పబ్లిక్ యాక్సెస్ ఇస్తే దాదాపు ఇప్పటి వరకు 260 మంది పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూయల్ ఓనర్స్ వారి ప్రాంగణంలో ఉన్నటువంటి టాయిలెట్స్ ని పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇన్ని రోజుల నుంచి కూడా ఉన్నాయి, కానీ ఆ వాహనదారులు లేకపోతే అక్కడ హోటల్ క్యాంటీన్ ఉంటే వాళ్ళు మాత్రమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఈ రోజు వారందరూ కూడా ముందుకు వచ్చారు. అట్లాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ భారతదేశంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా వారికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. బట్ ఐటీసీ హైదరాబాద్ నగరాన్ని ఎన్నుకుంది. దీనికి ముందుగా నేను కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి
ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని నగరాలలో ఈ తడి పొడి చెత్తను వేరు చేసి అండ్ చెత్త యొక్క వాల్యూ అడిషన్ చేసి అండ్ తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసి పొడి చెత్త ద్వారా ప్లాస్టిక్ పేపర్ అండ్ ఎలక్ట్రానిక్ ఇవన్నీ మిగతా రకరకాలైనటువంటి వేస్ట్ మెటీరియల్స్ ని తీసుకొని వాళ్ళకు కూడా దాదాపుగా ఒక్కొక్క ర్యాగ్ పిక్కర్ కానీ లేకపోతే రిక్షా ఆటో రిక్షా వాళ్ళకు నెలకు 5 నుంచి 6 వేల రూపాయల అదనంగా ఇన్కమ్ వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో మా మినిస్టర్ గారు అండ్ మేయర్ గారు వారిని పిలిపించి లేదు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లాంటి మహానగరంలో చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు ఓ అంటే ఇంతవరకు వేస్ట్ అవుట్ ఆఫ్ వెల్త్ అనేటువంటి వాళ్ళం, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఓ నగరంగా చేయడానికి వారు వచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో అంటే మా భారతదేశం మొత్తం మీద కూడా ఏ నగరంలో ఇవ్వనట్లుగా ఒక్కొక్క ఇంటికి ట్విన్ బిన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంటి నుంచి రిక్షాలతో కాకుండా రిక్షాలతో చెత్త సేకరించినట్టయితే మధ్యలో వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటో రిక్షాలను ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చాం కానీ చాలా ఇళ్లలో ఇంకా చెత్తను సెగ్రిగేట్ చేయటం లేదు అండ్ చేసినా కూడా గార్బేజ్ కలెక్టర్స్ చేయటం